కోసం మొన్న 22 తారీఖు చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్ జరిగాయి. దీంట్లో భాగంగా ప్రతిసారి కూడా రక్తదాన విధానాలు రక్తదానానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే చిరంజీవి గారు ఫస్ట్ నుంచి కూడా ఆ కార్యక్రమం చాలా దిగ్విజయంగా తీసుకెళ్తారు. కొన్ని లక్షల కోట్ల మందికి ప్రాణదానం చేసినటువంటి వ్యక్తి చిరంజీవి గారు అని చెప్పడం ఎటువంటి అసలు అంటే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ నుంచి. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఒక ఆలస్యంగా వచ్చినటువంటి ఒక వెలుగులో వచ్చినటువంటి ఒక న్యూస్ నిజంగా ఆశ్చర్యం కల్పిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏంటంటే ఒక్క మనిషే 50 మంది దాకా రక్తదానం చేయించారు. అదేదో ఒకసారి చూద్దాం. వీరపల్లి చిట్వెలి రైల్వే కోడూరు గ్రామీణలో జరిగినటువంటి విధానం ఇది. ప్రముఖ కథానాయకుడు చిరంజీవి జన్మదిన వేడుక మంగళవారం ఆయన అభిమానులు జనసేన పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీరపల్లి మండలం సానిపాయిలో చిరంజీవి యువత అధ్యక్షుడు గుగ్గిల్ల నాగార్జున ఆధ్వర్యంలో ఈయన చేయించారు. మరి గుగ్గిల్ల నాగార్జున అనేటువంటి ఆయన ఆర్గనైజేషన్ ఆ సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు అధికార దినేష్ మాట్లాడుతూ 50 మంది యువత రక్తదానం చేశారన్నారు. రైల్వే కోడూరులో మరి జనసేన పార్టీ కార్యదర్శి తాతంశెట్టి ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయంలో మరి కేక్ కోసి పంచిపెట్టారు. మరి అనంతరం పలువురు యువతలు రక్తదానం చేశారనేటువంటి అంటే ఒక్కరే వాళ్ళ 50 మంది చేత రక్తదానం చేయించారు. ఇది ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నటువంటి వార్త. నిజంగా ఇదైతే మాత్రం చాలా గ్రేట్ అని చెప్పేసి సోషల్ మీడియా మాట్లాడుతున్నారు. మరి అది